ఇమో క్రోబా అనే గులాబీ జబ్బు. ఓకే గులాబీ నడులు నొప్పి అంట. ఇంకేమన్నా చెప్పు నీకు. నరాలు పని చేస్తున్నాయా? నరాలు బాగా ఎక్కువగా పట్టుకుపోతుంది. ఇతనికి జిలేబీ జబ్బు కూడా వచ్చింది సార్. జిలేబీ జబ్బు కూడా వచ్చింది సార్. జిలేబీ టాబ్లెట్ రాసుకోండి. అన్ని రాస్తున్నారు. ఆయన చెబుతున్నాడు సార్. ఏందో పళ్ళబీకి మాత్రమే ఇటు మేక కడిపోతున్నాయి. పళ్ళబీకి మాత మీద ఊళ్ళు లేక కాసేవాళ్ళు. మేకల మేక వస్తున్నాడు సార్. అది ఎన్ని మేకలు ఉన్నాయి? అయ్యా 30 మేకలు దాకా. మరి ఇప్పుడు సార్ ఇప్పుడు ఎక్సైజ్ చేయండి ఒకసారి చూద్దాం కండిషన్ ఎట్టుందో. పెద్దగా వద్దు సార్. ఎడమ వద్దు. దగ్గర రండి. దగ్గర రండి. అటు తీరగండి. చుట్టి తిరగండి. అంత సార్ ఎంత పెట్టు సార్? దూరం వెళ్ళమాకండి సార్. ఒక్క రౌండ్ సార్. తిరుగు. ఆరా ఇట్రా. ఒక్క నిమిషం. ఆరా ఇట్రా. ఒక్క నిమిషం ఆగు. మళ్ళీ ఎంత పెట్టు. నేను అన్నట్టను. నీ బొందరా, నీ బొంద పెట్టా. పెట్లా సార్. ఎట్లా పెట్టు మళ్ళీ సార్? వంగు వంగునవా. మళ్ళీ లేకు పైకి చేతులు. టాబ్లెట్లు రాశారా? క్లోక్రప్ చిక్రా అని టాబ్లెట్ రాశాను సార్. దీనికి క్లోక్రప్ చిక్రా అని టాబ్లెట్ రాశాను సార్. దీనికి దండోరా చెక్కుడి రాసావా? చెక్కుడి మినపప్పు. చెక్కుడి మినపప్పు రాసావా? ఓకే సార్. ఇప్పుడు అంత కండిషన్ కొంచెం క్రిటికల్ గా ఉంది. క్రిటికల్ గా ఉంది సార్. అయిపోయింది. మరి పరిస్థితి ఏంది? కండిషన్ బాగానే ఉంది. బాగాలా అయితే అది రికవరీ చెడిపోయింది. కిడ్నీలు నాశనం అయినాయి. కిడ్నీలు నాశనం అయినాయి. మూత్రపిండాలు చెడిపోయి. మీరు తప్పు పెట్టుకున్నారు. మీకు అర్థం కావట్లా. సరిగ్గా పెట్టుకుని చూడండి. మీరు తప్పు పెట్టుకున్నారు సార్. అనవసరంగా ఆయన భయపెడతారు ఎందుకు? మరి నువ్వు ఎందుకు వెళ్తావు హాస్పిటల్కి? మనకు చేరుతావు. ఇది నీకు అంటే ఏంది? నీకు ప్రాణం ఎక్కువ లేకపోతే ఎక్కువ? ఎట్లా హెల్త్ బాగానప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. ఏం సంపాదిస్తున్నావా? బాగానే ఉంది ఆస్తే?